ఈరోజు మీకు తూర్పు గోదావరి జిల్లా కోనసీమకే మణి కిరీటమైన గుడి అండి, శ్రీ ఆయనవిల్లి వరసిద్ధి వినాయక స్వామి వారి గుడి. ఇది ఎంత ప్రాముఖ్యత గల గుడి అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారండి వారి కోరికలు కోరుకొని. 1000 కొబ్బరికాయలు, 101 కొబ్బరికాయలు కానీ మొక్కుకుంటారు. ఆ కోరికలు తప్పక నెరవేరుతాయి, మళ్ళీ వాళ్ళు వచ్చి మొక్కు తీర్చుకుంటారు. అయితే ఈ గుడి ప్రాంగణం అది చూపిస్తాను మీకు. గర్భగుళ్ళలో మాత్రం ఏ స్వామిని కూడా విఘ్నేశ్వరుని వారిని కానీ మిగతా గుళ్ళు ఉన్నాయి, అవి కానీ ఆ విగ్రహాలు కానీ ఏవి ఫోటో తీయనివ్వలేదు. ముందుగా వరసిద్ధి వినాయక స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ చెన్నకేశ్వర స్వామి, కాశీ అన్నపూర్ణాదేవి, కాలభైరవుడు, లక్ష్మీనారాయణులు, దక్షిణామూర్తి, వీళ్ళందరి గుడులు కూడా ఉన్నాయండి అక్కడ. అలా అక్కడ నిత్యాన్న దానం జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా అన్నమాట, ఉదయం 10:30 నుంచే. ఆ అన్నప్రసాదం ఎంతో బాగుంటుంది అన్నమాట, మాటల్లో వర్ణించలేము. ఆదాన్ ఫుడ్స్ వాళ్ళు ఎంతో విశేషంగా ఇక్కడ అన్నప్రసాదం గురించి చెప్పడం కూడా జరిగింది, వీడియో తీయడం జరిగింది. అసలు మీరు తప్పక ఒక్కసారైనా సరే ఈ ఐనవిల్లి వరసిద్ధి వినాయకుడిని దర్శించుకోలేని వాళ్ళు తప్పక ఒకసారి దర్శించుకోండి. మీ మనసులో సంకల్పం చెప్పుకుంటే ఆ స్వామివారు తప్పక మీ కోరిక తీరుస్తారు. అన్నప్రసాదం దగ్గర ఇదిగో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అన్నీ కూడా ఉన్నాయండి. చాలా అసలు ఈ గుడి గురించి అన్ని వర్ణించడానికి మాటలు చాలా అన్నట్టుగా ఉంటుంది. గుడి ప్రాంగణం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది, విశాలంగాను. ఇక్కడ పులిహోర ప్రసాదం అల్లం ముక్కలు వేసి జీడిపప్పు వేసి ఉంటుంది, చాలా బాగుంటుందండి రుచి. రవ్వ లడ్డు ఇస్తారు ప్రసాదంగా, అది కూడా చాలా బాగుంటుంది. ఈ గుడిని ఇప్పటివరకు దర్శించుకోని వాళ్ళు తప్పక దర్శించుకోండి, మీ మనసులో సంకల్పం చెప్పుకోండి, తప్పక మీ కోరిక స్వామి నెరవేరుస్తాడు. తర్వాత విద్యార్థులకు పరీక్షా సమయంలో వీళ్ళు పెన్నులు పంచి పెడతారండి. పూజ చేసి స్వామి దగ్గర వచ్చిన ప్రతి విద్యార్థికి పెన్నులు ఇస్తారు. ఆ పెన్నులతో పరీక్షలు రాస్తే ఉత్తీర్ణులు అవుతామని ఎంతో నమ్మకం ఇక్కడ ప్రజలకి. ఇక్కడ గోడ మీద నవ వినాయకులు